इस वरंगल्लो करोना विजृंभिस्तोंदी ये कॉलनीलो चूसिना पॉजिटिव केसुले कनिपिस्तुन्नायि अयिते निवारण चर्यलु चेपट्टाल्सिन मुनिसिपल पोलीस रेवेन्यू डिपार्टमेंट्स एन्निकल बिजीलो उन्नायि गत एडादी रेड जोन्लु कंटेन्मेंट जोन्लनु हडावडि चेसिन अधिकारुलु इप्पुडु पट्टिंचुकोवडं लेदने विमर्शलु विनिपिस्तुन्नायि वरंगल मुनिसिपल कॉर्पोरेशन एन्निकलु कीलक दशकु चेरुकुन्नायि अन्नि पार्टीलु गेलुपे लक्ष्यंगा प्रचारंलोकि दिगायि अयिते ई एन्निकलतो करोना केसुलु मरिन्नि पेरिगे अवकाशमुंदनि भयपडुतुन्नारु जनं एप्रिल प्रारंभं नुंचि वरंगल्लो केसुलु भारीगा पेरुगुतुन्नायि ए कालनीलो चूसिना पाजिटिव केसुलु कनिपिस्तुन्नायि वैरस् तीव्रत पेरुगुतुन्ना अधिकार यंत्रांगं पट्टिंचुकोवडं लेदने विमर्शलु वस्तुन्नायि गत एडादि एप्रिल नेललोने मोदटि करोना केसु नमोदैंदि दींतो कंटेन्मेंट जोन गा प्रकटिंचि अनेक जाग्रत्तलु तीसुकुन्नारु अधिकारुलु శానిటైజ్ చేయడం బ్లీచింగ్ చేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు మున్సిపల్ హెల్త్ పోలీస్ ఇలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి జీడబ్ల్యూఎంసి కమిషనర్ కలెక్టర్ సిపి స్థాయి అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి కరోనా కట్టడిలో కీలకంగా వ్యవహరించారు కానీ ఇప్పుడు అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు కరోనా పేషెంట్లను ట్రేసింగ్ చేసే పరిస్థితి లేదంటున్నారు జనం ఎక్కువ కేసులు వచ్చిన కాలనీలను పట్టించుకోవడం లేదని ఎన్నికల్లోనే మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు నిమగ్నమయ్యారని మండిపడుతున్నారు ప్రజలు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల గురించి చేస్తున్నట్టుగా వాళ్ళు దాని మీద మాత్రమే దృష్టి పెడుతున్నట్టుగా కనపడుతోంది హెల్త్ అధికారులు గాని మున్సిపల్ అధికారులు గాని జిల్లా యంత్రాంగం గాని ఏ రకంగా కూడా కరోనాకు సంబంధించి కట్టడి చేసే విషయానికి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ పెంచే విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గతంలో ఉన్న చర్యలలో ఒక 10% కూడా ఇప్పుడు చేయకపోవడం చాలా బాధగా ఉంది సాగర్ ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ పార్టీల లీడర్లు అభ్యర్థులతో పాటు సామాన్య జనం కరోనా బారిన పడ్డారు మళ్ళీ ఆ పరిస్థితిలే వరంగల్లోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని భయపడుతున్నారు నగరవాసులు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు గుమిగూడితేనే ఇంత ఉంటే ఏమవుతుందో ఏం పరిస్థితి తెలుస్తలేదు కదండి వాళ్ళ గురించి ఆ పరిస్థితి ఉంటే ఏ క్యాండిడేట్ వస్తారో ఎవరు వస్తారో ఏం కాదో ఎట్ అర్థం కాదు కదండి ఎవరికేముంటుందో తెలుస్తలేదా ఏమన్నా లక్షణాల ఉపాయుడు ఓ 3 రోజులకు వస్తుంది 5 రోజులకు వస్తుంది అన్నట్టు లేదు కదా గవర్నమెంటే అడ్వర్టైజ్ చేస్తుంది గవర్నమెంటే ఎలక్షన్స్ పెడుతుంది గవర్నమెంటే అన్ని దమ చేస్తుంది వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఎలక్షన్లు అవసరం అండి ఈ టైంలో ఈ పరిధిలో అవసరం ఈ టైంలో అవసరం లేదండి ఇదంతా జనాన్ని అడ్జస్ట్ రాజకీయ లబ్ధి చేసి ఓట్లు దండుకొని చేసే కంటే దాన్ని పోస్ట్పోన్ వాయిదా వేసుకోవడం చాలా మంచిది వాయిదా వేస్తే ఈ వైరస్ కానీ జబ్బు కానీ చాలా దూరం అయినట్టుగా ఉంటుంది ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వం న్యాయం చేసినట్టయింది ఇది కనపడలేదంటే ఇక రాజకీయ నాయకులకి తగిన ఆలోచన జ్ఞానం ఉంటేనే అది నడుస్తుంది అపలిద్దరు చేసేది కాదు అది అందరిలో ఐక్యవచ్చం వస్తేనే ఏ కంటిన్యూ వస్తుంది అనుకోవాలి మనం ఎక్కువ అవుతుంది అనుకోవాలి తగ్గేదేం లేదు ఎక్కువ అవుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్నారు నేతలు ఎవరికి కరోనా ఉందో లేదో తెలియని పరిస్థితి ఎన్నికల వల్ల వేలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు జనం